అప్పట్లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసమే పార్టీని తాకట్టు పెట్టాడని చెప్పి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఆయన 20 రోజులు సినిమా షూటింగ్ చేస్తుంటే దాదాపు 50 కోట్లు వస్తున్నాయి. ఈయన జీవితంలో ఏ రోజైనా ఒకరోజుకి 2 కోట్లు సంపాదించిన మొహమేనా? న్యాయంగా నీతిగా అన్యాయంగా బాబు పేరు అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించిన పెద్ద మనిషి ఆ రకంగా మాట్లాడితే కనీసం కుక్కలు కూడా పట్టించుకునే పరిస్థితి. జనాలు సినిమా చూడబట్టాయి కదా, వచ్చింది ఇప్పుడు ఆయన వచ్చి ఆయనకి మామూలుగా నిర్మాతలు ముందుగానే మాట్లాడుకుంటారు, సర్టెన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆయనకి పే చేస్తారు. ఆ తర్వాత వచ్చే షేరు గ్రాసు దాన్ని బట్టి నిర్మాత లాభ నష్టాలు ఉంటాయి తప్ప ఆయనకి సంబంధం లేదు కదా. అది నీతిగా సంపాదించి ఆ సంపాదించిన దానిలో ప్రజల కోసం ఎంతో కొంత ఖర్చు పెడతాన్న నిజాయితీ పరుడు ఆయన. అలాంటి మనిషి కోసం ఇలాంటి అవినీతి పరులు మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. రైతులకి డబ్బులు ఇస్తున్నాడు కానీ అది కూడా ఒక పాలిటిక్స్లో ఒక రకమైన ఎత్తు అంటున్నారు. కరెక్టే, రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయ ఎత్తుగాళ్ళు చేయడం సహజం. అలాగే మీరు మీ నాన్నగారు చనిపోయినప్పుడు గుండాగి ఒక 100 మంది చనిపోయారని చెప్పి ఓదారి పెత్తరి పెట్టారు. కనీసం ఈయన కౌలు రైతుల కోసం మనిషికి 1 లక్ష రూపాయలు ఇంటింటికి తిరిగి ఇస్తున్నారు. కౌలు రైతుల కోసం ఏ ప్రభుత్వం పట్టించుకొని కౌలు రైతుల కోసం మనిషికి 1 లక్ష రూపాయలు ఇంటింటికి తిరిగి ఆయన ఇస్తున్నప్పుడు నువ్వు ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టావు తప్ప ఏం చేసావు? మీ నాన్న కోసం చనిపోయిన వాళ్ళకి ఇది రాజకీయం కోసం అయితే ఆ రోజు నువ్వు చేసిన ఓదారు పేతరని ఏమంటారు? ఆలోచించండి ఒకసారి. పేరునాని చిరంజీవి వల్ల సినిమాలకు వచ్చిన పవన్ కళ్యాణ్ కనీసం ఇప్పుడు అన్నయ్య పేరు చెప్పడానికి కూడా మొహమాట పడుతున్నాడు, అసలు పేరు కూడా ప్రస్తావించడం లేదు ఎక్కడ కూడా అని చెప్పి పేరునాని. లేదే, ఏ రోజైనా కానీ వాళ్ళ అన్నయ్య గారు పేరు చెప్పకుండా వాళ్ళ అన్నయ్య గారు ఊసి లేకుండా ఏ రోజు ఆయన మాట్లాడింది చేయింది లేదు. వాళ్ళ అన్నయ్య గారితోనే ఉంటారు, మెగా ఫ్యామిలీ అంతా కలిసే ఉంటారు. వీళ్ళు ఏదో విడదీయటం కోసం వీళ్ళు చెప్పే ఇది కుక్కల మురి అని మనం పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సవాల్ ఇచ్చారు, ప్యాకేజీ స్టార్ అని నేను పిలుస్తున్నా, నీకు దమ్ము ఉంటే కావలి సెంటర్కి వచ్చి నన్ను చెప్పుతో కొట్టని చెప్పి సవాల్ ఇచ్చారు. ఆయన దమ్ము ధైర్యం ఏంటో 2019 ఎలక్షన్ ముందే మీకు తెలుసు కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి భీమవరంలో గాజువాకలో ఓడించే ప్రయత్నం చేశారు, ఓడించారు కూడా. ఆయన దమ్ము ధైర్యం మా జన సైనికుల కన్నా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎక్కువ తెలుసు. నిజంగా ఆయన కనుక అసెంబ్లీకి వెళ్ళుంటే, ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళుంటే మీ ఆస్తులు మొత్తం అమ్ముకున్నా కానీ మీరు డైపర్లకు ఖర్చు పెట్టినా సరిపోదు. అయితే ఒక టీ కొట్టు వ్యక్తి వారాహిన వెహికల్ కొని ఇచ్చాడు, దాన్ని ట్రైలర్గా చూపించి ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ప్రజలు మర్చిపోయేలాగా ఉన్నారు. నెలలో వారంలో 2 సార్లు వచ్చి అలా సినిమా చూపించి వెళ్ళిపోతున్నాడని చెప్పి వ్యాఖ్యలు చేశారు. బందరు పేరు నాన్నగారు చేశారు. పేరు నాన్నగారు చెప్పిన మాట వాస్తవం ఏంటంటే మార్చి 14 బందర్లోనే జరిగింది మా బహిరంగ సభ. మాకు ఆటో నగర్ నుంచి పెనలూరు వెళ్ళటానికి దాదాపు ఉన్న ఒక 6-7 కిలోమీటర్లు వెళ్ళడానికే మాకు 6 గంటలు పైనే పట్టింది. ఆ రోజు బందరు పేరు నాన్న ఎక్కడ దాక్కున్నాడు చూడలేదా? కళ్ళు లేవా? చూసి ఈరోజు ఏంటంటే రాజకీయం ఏదో మాట్లాడాలని వీళ్ళు మాట్లాడటం తప్ప వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు బలం ఏంటో మాకన్నా వైసీపీ వాళ్ళకి ఎక్కువ తెలుసు. కాబట్టి ఈరోజు ఉచ్చలు పోసుకుంటాను ఒక్కొక్కడు కూడా. అందుకని పిచ్చి పిచ్చి ప్రలాపనలు ఏదో మాట్లాడాలి, మీడియా ముందు మాట్లాడాలని చెప్పి మేకపోతు గాంభీర్యం చూపించి ఏదో మాట్లాడుతున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ.